సిద్దిపేట జిల్లా దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఊరేగింపు కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈశ్వర స్వామి ఆలయం నిర్మించుకొని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజల మధ్య అత్యంత కోలాహలంగా సందడిగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా చాలా సంతోషం. మా అధ్యక్షుల వారు శ్రీధర్ గారు కార్యవర్గము వారందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు. ఈ దేవాలయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో మరి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి కరకమలముల చేత ఈ ఆలయాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆలయం అత్యద్భుతంగా కూడా రోజు కూడా భక్తుల చేత సందడిగా మరి చాలా బాగా ఆలయాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. కోలాహలంగా ఆలయం ఉంది. మరి ఆలయం పరిశుభ్రాల్లో ఆ రోజు ప్రారంభించిన రోజు ఎంత అద్భుతంగా పార్కు చుట్టూ నవగ్రహాలు కానీ ప్రదక్షిణ కానీ ఎంత చక్కగా ఉందో ఇవాళ సంవత్సరం తర్వాత వస్తే కూడా నిన్ననే ప్రారంభమైన అంత గొప్పగా దీన్ని సభ్యులు అర్చకులు అందరూ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మరి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు చిన్నజీయ స్వామి వారి గారి ఆశీస్సులతో మనం ఇంకా ఇంకా ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం అంతా వర్షాలు మంచి పంటలు పిల్లలకు మంచి చదువులు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మరి ఈ దేవాలయం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి కాకముందే తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉంది. ఈ మధ్య కాలంలో కూడా పాఠశాల ప్రారంభోత్సవం గురించి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నేను మన మీరు చదువుకున్న పాఠశాల సిద్ధమైంది దాని మీరు ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంది మరి ఎప్పుడు ఇస్తారు టైం అని అనగానే ముఖ్యమంత్రి గారు నోట వచ్చిన మాట ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంది ఆలయానికి వెళ్లాల్సి ఉంది నేను తప్పకుండా వస్తాను అని వారు మొట్టమొదటి తీసుకున్నది వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనసులో వారు చెప్పడం జరిగింది. వారి మనసులో నుంచి మాట వచ్చింది బడికి రండి సార్ అంటే నేను గుడిని సందర్శించుకోవాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామికి నాకు పోవాలనిపిస్తుంది నేను తప్పకుండా వస్తాను అని ముఖ్యమంత్రి గారు అన్నారంటే వారికి ఎంత దుబ్బాక మీద కానీ ఈ దేవాలయం మీద వారికి ఎంత గౌరవం ఉందో ఎంత మమకారం ఉందో మనకు తెలుసు. గతంలో కూడా వారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అప్పుడు దేవాలయం నిర్మాణంలో ఉన్న సమయంలో కూడా వారు ఇక్కడికి వచ్చి చూసి మొత్తం కూడా తిరిగి అందరితో కూడా కలిసి ఇంకా ఇంత అద్భుతంగా రావాలని వారు ఏ కలలు కన్నారో ఆ రకంగా ఈ దేవాలయం నిర్మాణమైంది. సో ఈరోజు వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది అద్భుతంగా జరిగింది. మీ అందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు. వికాస తరంగిణి సభ్యులు కూడా చాలా బాగా రోజు దేవాలయంలో పూజా కార్యక్రమాలు కానీ నిత్య సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వికాస తరంగిణి సభ్యులు కానీ ఈ దేవాలయ కమిటీ సభ్యులు కానీ వైశ్య మా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను.